హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో స్కిప్పబుల్ యాడ్స్కి రెవెన్యూ వస్తుందా రాదా అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను స్కిప్పబుల్ యాడ్స్ అంటే మీకు తెలిసిన విషయం కదా మనకి యూట్యూబ్లో స్కిప్పబుల్ యాడ్స్ అని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అని స్కిప్పబుల్ యాడ్స్ అంటే లాంగ్ యాడ్ ఉంటుంది దాన్ని స్కిప్ చేయాలి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే మనం స్కిప్ చేయలేము ఖచ్చితంగా చూడాల్సిందే ఎన్ని యాడ్స్ వస్తే అన్న యాడ్స్ ఖచ్చితంగా చూడాల్సిందే డిస్ప్లే యాడ్స్ అంటే డిస్ప్లే అవుతూ ఉంటాయి మనం క్లోజ్ చేస్తే పోతాయి ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మిడ్రోల్ యాడ్స్ వస్తాయి మిడ్రోల్ యాడ్స్ కూడా స్కిప్పబుల్ యాడ్స్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ఉంటాయి సో వీటిల్లో ఏంటంటే స్కిప్పబుల్ యాడ్స్కి రెవెన్యూ వస్తుందా జనరల్గా ఎవరైనా కూడా స్కిప్ చేసేస్తారు యాడ్ని ఎప్పుడో చాలా రేర్గా చూస్తూ ఉంటారు స్కిప్ స్కిప్ చేసే యాడ్స్ని అది కూడా వాళ్ళకి ఏదో బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే తప్ప చూడరు కదా సో దానికి రెవెన్యూ వస్తుందా అనే డౌట్ చాలామందికి ఉంది ఈవెన్ నాకు కూడా ఉంది సో నేను అనమాట దీని గురించి మొత్తం చెక్ చేసేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే స్కిప్పబుల్ యాడ్స్కి మామూలుగా వాళ్ళు పే చేసిన రెవెన్యూ అయితే రాదు స్కిప్ మినిమం ఏంటంటే థర్టీ సెకండ్స్ చూడాలి యాడ్ని కూడా థర్టీ సెకండ్స్ చూడాలన్నమాట ఫర్ సపోజ్ అది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ యాడ్ అనుకోండి ఖచ్చితంగా థర్టీ సెకండ్స్ చూడాలి ఆ తర్వాత స్కిప్ చేసినా పర్వాలేదు సో అప్పుడు మనకి ఫుల్ రెవెన్యూ యాడ్ అవుతుంది టూ మినిట్స్ చూడాల్సిన పని లేదు కనీసం థర్టీ సెకండ్స్ చూడాలి అండ్ వీడియోని కూడా కనీసం థర్టీ సెకండ్స్ చూడాలి అప్పుడే మనకి ఫుల్ రెవెన్యూ అనేది వస్తుంది లేదంటే ఫుల్ రెవెన్యూ అయితే రాదనమాట అండ్ స్కిప్పబుల్ యాడ్స్ ఇప్పుడు ఆ స్కిప్ ఆ యాడ్ని ఎక్కడ ఏ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా యాడ్ని స్కిప్ చేసేస్తున్నారు అనుకోండి సో యాడ్ సెన్స్ ఎట్లా తీసుకుంటుంది అంటే అంటే ఆ యాడ్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు సో వ్యూస్ తగ్గించేస్తుంది వ్యూస్ తగ్గించేసి ఆ స్కిప్పబుల్ యాడ్స్ కాస్ట్ని పెంచేస్తుంది అనమాట అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క క్రియేటర్కి లాసు ఒక్కొక్క క్రియేటర్కి బెనిఫిట్ అనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ మన వీడియోస్ పైన ప్లే అయింది అనుకోండి ఆ యాడ్ అందరూ స్కిప్ అనుకోండి తర్వాత తర్వాత స్లో స్లోగా వెళ్ళేసి వేరే క్రియేటర్ వేరే వీడియో పైన ప్లే అయినప్పుడు వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా అంటే ఒకవేళ వాళ్ళు స్కిప్ చేయకుండా చూసారనుకోండి అప్పుడు వాళ్ళకి అసలు కంటే కూడా ఎక్కువ రెవెన్యూ వస్తుంది సో ఇట్లా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనం ఏది చెప్పలేము ఇన్ని వ్యూస్కి ఇంత రెవెన్యూ వస్తుంది అని అయితే అసలు మనం ఏదో చెప్పలేము అనమాట యూట్యూబ్లో వాళ్ళు పే చేసిన దాన్ని బట్టి ఆడియన్స్ వాచ్ చేసిన దాన్ని బట్టి అండ్ నాన్ స్కిప్పబుల్ లైట్స్కి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అది మొత్తం పూర్తిగా చూడాల్సిందే చచ్చినట్టు ఎందుకంటే స్కిప్ చేయలేము నాన్ స్కిప్పబుల్ లైట్స్ రెండు ఖచ్చితంగా చూడాల్సిందే కదా అందుకే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎంసీఎన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువగా నాన్ స్కిప్పబుల్ యాడ్సే వస్తూ ఉంటాయి ఈవెన్ మధ్యలో ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నారు యూట్యూబ్లో ఏదన్నా మూవీ చూస్తుంటే అబ్జర్వ్ చేయండి చాలా యాడ్స్ వస్తాయి మనకి అడుగడుకే వచ్చినట్టు వస్తాయి అసలు యాడ్స్ దట్టు మోస్ట్లీ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎక్కువ వస్తాయి నైన్టీన్ మినిట్స్ యాడ్స్ కానీ సారీ నైన్టీన్ సెకండ్స్ యాడ్స్ కానీ లేదా ఫోర్ ఫైవ్ సెకండ్స్ యాడ్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకి ఏంటంటే బాగా రెవెన్యూ వస్తుంది అనమాట వాటికి ఎక్కువగా ఎంసీఎన్లో ఉన్న వాళ్ళకి ఆ యాడ్స్ వస్తూ ఉంటాయి ఈవెన్ మనకు కూడా వస్తాయి అప్పుడప్పుడు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ బట్ వాళ్ళకి వచ్చినంత ఎక్కువగా అయితే రావన్నమాట సో ఇట్లా ఉంటుందండి రెవెన్యూ అంతా కూడా స్కిప్పబుల్ యాడ్స్కి అయితే అదే చెప్పినట్టు రెవెన్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ పూర్తి రెవెన్యూ రాదనమాట ఆడియన్స్ చూసిన దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది ఉంటుంది ఎవరికైనా సరే మోస్ట్లీ ఇండివిజువల్గా మనలాగా యూట్యూబ్ సింగిల్గా చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా స్కిప్పబుల్ యాడ్సే వస్తాయి మీరు చూసినట్లయితే మనకి ఓవరాల్ అనలిటిక్స్లో రెవెన్యూలో చూసినట్లయితే ఎవరికైనా స్కిప్పబుల్ యాడ్సే ఎక్కువగా ఉంటాయి అంటే దేని నుంచి వచ్చింది అనేది కూడా మనకి క్లియర్గా ఉంటుంది కదా ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తుంది చూడండి సో అట్లా ఉంటుంది అనమాట ఎవరికైనా మోస్ట్లీ స్కిప్పబుల్ యాడ్సే ఉంటాయి ఇప్పుడు మనకి స్కిప్పబుల్ యాడ్స్కి రెవెన్యూ రాకుండా ఈ మాత్రం రెవెన్యూ రావడం కష్టమే మామూలుగా అయితే సో ఖచ్చితంగా వస్తుందండి స్కిప్పబుల్ యాడ్స్కి కూడా బట్ ఏంటంటే ఎక్కువ మంది స్కిప్ చేసేస్తూ ఉంటే కనుక ఆ వీడియోని వ్యూస్ తగ్గిపోతాయి ఆ యాడ్కి కూడా వ్యూస్ తగ్గిపోయి రెవెన్యూ పెరిగిపోతుంది అంటే వాళ్ళు పే చేయాల్సింది పెరిగిపోతూ ఉంటుంది సో అట్లా ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకేమన్నా డౌట్స్ వచ్చినా చెప్పండి నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం